మీరు దేని బట్టి దే ఉద్దేశంతో మీరు పోజ్ చేస్తున్నారు కూడా జాగ్రత్త. మీ మొప్పు కోసమా, మీ ప్రఖ్యాతి కోసమా, మీ గొప్పతనం కోసమా, లేకపోతే దేవుని ఎత్తి చూపిస్తున్నారా, దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారా, లేకపోతే లైక్స్ కోసం చేస్తున్నారా? దేవుని పని అయినా ఈ ఉద్దేశంతో చేస్తున్నారు? నేను దేవుని కోసం చేస్తున్నాను అని డమ్మంగా చూపించుకోవడం కోసమా, లేకపోతే నిజంగా ఆశతోటి భారంతో దేవుని బిడ్డలేడల ప్రేమతోటి నశించిపోయి ఆత్మల గురించి భారంతో చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని సువార్తను చెప్పడము, దేవునిలో బలపరచడం, ఎంకరేజ్ చేయడం వల్ల ఆశీర్వాదకరంగా ఉన్నారు, అన్యుల్ని కూడా ఆకట్టుకోగలిగిన ఆ వాక్యాలు మీరు పెట్టగలుగుతున్నారా? లేకపోతే మీరు పెట్టే దాన్ని బట్టి ఇతరులకి బాధ, వేదన, ఈర్ష, ద్వేషము, యో ఐఎమ్ బెటర్ దెన్ యూ అని చూపిస్తున్నారా? ఐ నో బెటర్ దెన్ యూ, నీకంటే బాగా నాకు తెలుసు, నీకంటే తెలివైన వాడిని, తెలివైన దాన్ని, నీకంటే నేను ఇంత సి లుక్ ఎట్ గో, నా గొప్ప చూడు, నా గొప్ప చూపుడు, నా గొప్ప చూడు అని చూపిస్తున్నారా? లేకపోతే దేవుని చూపిస్తున్నారు, దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారు? జాగ్రత్త. వాట్ ఈస్ యువర్ మోటివ్ బిహైండ్ వాట్ యు పోస్ట్? మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ సెన్సిటివ్. ఇదేంటి అంటే ఈరోజు అన్నిటికంటే పెద్ద ఆటంకం ఇదే కదా, అందుకని దేవుడు దీని గురించి మాట్లాడు.